ఒక సామాన్యుడిగా ఒక వైజాగ్ నుంచి వచ్చిన కుర్రాడు హైదరాబాద్కి ఒక యాక్టర్ అవ్వాలని ఎదిగి వెళ్ళిన ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్లో అవకాశం వచ్చిన తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎంత సద్వినియోగం చేసుకుని ఒక్క వచ్చిన ఒక్క అవకాశాన్ని మనం ఎంత ఫోకస్ డిటర్మినేషన్ డెడికేషన్తో చేస్తే మనం ఈ స్థాయికి వస్తాం అన్నది బయటకు వచ్చిందన్న తెలిసింది. రియల్లీ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లోపల నేను 113 రోజులు నేను ఫైట్ చేస్తే నా విజయం కోసం, బయట వీళ్ళు నాకన్నా ఎక్కువ 113 రోజులు ప్రతి ఒక్కరు ఫైట్ చేసినందుకు అందరికీ, ఎవరైతే కౌశల్కి ఓట్ చేసి గెలిపించారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.